టీడీపీ నాయకురాలు, ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో మహిళలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. కర్నూలులో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న అఖిలప్రియ మాట్లాడుతూ, మహిళలు ఎక్కడ కనిపిస్తే అక్కడ వారిపై దాడులు చేయాలని, అత్యాచారాలు చేయాలని నేతలు రెచ్చగొట్టి పంపుతున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్నే రేపాయి. ఏపీ ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష చేస్తున్న రోజే కేంద్రంలోని మోదీ సర్కార్పై అఖిలప్రియ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత కొంతకాలం నుంచి బీజేపీకి దూరంగా ఉంటున్నట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ తో దోస్తీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గత 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది మైనర్లు అత్యాచారాలకు గురవుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెలువవుతున్నాయి. అఖిలప్రియ చేసిన ఈ వ్యాఖ్యలతో బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.